వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శివోదం తలుపు తెరిచి ఉన్నాయే దోపిడి దొంగలు ఎవరైనా తాళాలు తప్పించి గుళ్ళు దూరారా అంత అయోమయంగా ఉంది ఎవరూ లేరే శివలింగారికి చెయ్యి కాలు కన్ను ముక్కు మీసం అన్ని వచ్చాయే అమ్మయ్యా విల్లు అమ్ములు కిరాతుడుగా అవతరించాడని మా నాన్న నాతో చెప్తుండేవాడు ఇప్పుడు నాతో యుద్ధం చేసేందుకు అవతరించి ఉంటాడా నా మనసు ఎలాంటిదో అతనికి బాగా తెలుసు ఏమయ్యా ఎవరితో యుద్ధం చేస్తావు ఇంకా అవతారం పూర్తి కానట్టుంది పూర్తయితే బదులు చెప్పేవాడు తెలిసింది తెలిసింది మా నాన్నతో యుద్ధం చేసేందుకే ఈ అవతారం అతని అనాచారాలకు విసిగిపోయి ఈశ్వర నా మీద హుంకరించొద్దు స్వామి ఎవడివిరా నువ్వు అయ్యో ఇన్నాళ్ల నుంచి నిర్మల హృదయంతో నిన్ను సేవిస్తున్నాను నేను చివరకు నన్నే అడిగేశావు ఎవడివిరా అని నేను నీ భక్తుడిని కాశీని కదా అయ్యో కోయవాడు దేవుడా దేవుడు దేవుడు ఎక్కడున్నాడు రా వాడు ఎలాగుంటాడు రా వాడు ఏమిటయ్యా ఇది దేవుని దగ్గర ఉండకు చాలు చాలు దేవుడు కాదు ఇది ఎవడ్రా దేవుడు రాయి మరేమిట్రా అది శివ శివ దేవుణ్ణి రాయి అంటారటయ్యా భక్తితో పూజిస్తే ఏది కోరితే తీస్తాడయ్యా మా ఈశ్వరుడు చేతులు లేవు కాళ్ళు లేవు కళ్ళు లేవు చెవులు లేవు ముక్కు ముఖం అసలే లేవు అడిగినవన్నీ ఎలా ఇస్తాడు మా గుడిసెలో మా నీళ్లు దాచుకున్న పటంలోనైనా అన్ని ఉన్నాయి ఇది వట్టి రాయి వట్టి రాయి అవునయ్యా పాపపు కళ్ళ కనిపించేది వట్టి రాయే కానీ భక్తితో పూజిస్తే లోపల మనస్సు వెన్నలాంటిదని గ్రహిస్తావు నిదర్శనం కావాలంటే నువ్వు పూజించి చూడు నీకేం కావాలో కోరుకో అన్ని ఇస్తాడు ఇస్తాడు నాకు కావలసింది ఇస్తాడు మళ్ళీ అను ఇస్తాడు అడిగి చూడబోయి ఆయన్ని అన్ని ఇస్తాడు అలాగైతే వేటకి మృగం కావాలి ఇప్పించు మృగమా అయ్యయ్యో ఈశ్వరుణ్ణి ఇటువంటివేనా అడగడం అవేవి నాకు తెలియదు వేట కావాలి ఇప్పించు అయ్యో నాకే రావాలా ఈ తిప్పలన్నీ ఈశ్వర నా పరువు కాపాడు తండ్రి వేడుకోవయ్యా మహానుభావ కూర్చో కూర్చోవయ్యా నేను చెప్పినట్టల్లా చెప్తావా వేట ఇప్పిస్తావా అలాగేనయ్యా ముందు నేను చెప్పినట్టు చెప్పవయ్యా ఏది చేతులు కట్టుకో ఏది చేతులు కట్టుకో నీ చేతులు ఇలా కట్టుకో అన్న నీ చేతులు ఇలా కట్టుకో అన్న అబ్బా ఏమిటయ్యా నీ గొడవ అబ్బా ఏమిటయ్యా నీ గొడవ ఏవి నా దగ్గర సాగవు వేట ఇప్పిస్తానన్నావు కదూ ఇప్పించు అయ్యయ్యో సచ్చానే ఇదేం గ్రహచారం రా బాబు ఈవేళ మా నాన్న వచ్చి ఉండకూడదు ఏది తాటి పండు తింటావా తల కొట్టుకోమంటావు అంటే ఎలాగయ్యా ఇచ్చేవాడా ఈశ్వరుడు ఆయన్నే వేడుకోమని నేను చెప్పలేదు ఏ ఈశ్వర ముందే చెప్తున్నా నా తప్పేమీ లేదు నాకు వేట చూపిస్తే దొరికిన దాంట్లో సగం భాగం నీకిస్తాను లేదా నిన్ను ముక్తలు చెక్కలుగా చేసేస్తాను అయ్యయ్యో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అలా దూషించకూడదయ్యా మహానుభావ ఎవడు శ్రీకాళహస్తీశ్వరుడు ఇదిగో సరిగ్గా విను శ్రీ అంటే సాలీడు కాళము అంటే సర్పం హస్తి అంటే ఏనుగు సాలీడు సర్పం ఏనుగా
ఆ మూడు ఈ శివలింగాన్ని భక్తితో పూజిస్తుండేవి ఆ పూజల్లో వాటిల్లో వాటికి మనస్పర్ధలు కలిగి పరస్పరంగా పోట్లాడుకుంటున్న సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై వాటికి మోక్షాన్ని ప్రసాదించాడు నాటి నుంచి ఈ శివలింగానికి శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరు కలిగింది ఈ శివలింగం ప్రపంచంలోని పంచలింగాల్లోనూ ప్రముఖమైనది భవయ్య సాలేడు సర్పం ఏనుగ భక్తి మోక్షం నీ తలకాయ నాకు వేట కావాలంటే మోక్షం అంటే ఏంటి మోక్షం అది కాదయ్యా భక్తితో భగవంతుని మనసులో తలుచుకొని భక్తితో భగవంతుని మనసులో తలుచుకొని నీ చెప్పినట్టల్లా చెప్పు నీకు వేట దొరుకుతుంది నువ్వు చెప్పినట్టు కూర్చో ఈశ్వర ఇతనికి జ్ఞానం ప్రసాదించు దండం పెట్టు శివుణ్ణి చిత్తంలో పూజించాలి కళ్ళు మూసుకో నీ చెప్పినట్టలా చెప్తావా ఓ నమః ఓ నమః శివాయ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం 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 నువ్వు రాయివి కావు దేవుడివి నువ్వున్నావు నువ్వున్నా తెలియకుండా నిన్న అనేక విధాల కోల్లాడిని క్షమించు తండ్రి నీ కృప వల్ల రెండు కుందేళ్లు దొరికాయి నా బాధ ప్రకారం ఇదిగో నీ భాగం ఉండు కాల్చి తెస్తాను చేకున్న వయ్య మాంసమిదే చెల్వుగా తెచ్చితి బాస చొప్పునన్ను ఆకునియుంటివేము కడుపార బిరాన భుజించవయ్యా ఈ లోకులు చూడరయ్య భువిలోని క్షుదార్తుల బాధలెన్నడు శ్రీకర కాళహస్తి శశిశేఖర దివ్య కృపాకర హరా స్వీకరించు తినవయ్యా తిను ఈ సంగతి మా నీలకి చెప్పితే ఎంత ఆనందిస్తుందనుకున్నావు దానికి ఎప్పుడూ నీ ధ్యానమే స్వామి మాట్లాడమే కోపమా లేక నేనుండగా తినేందుకు సిగ్గుపడుతున్నావా పోని నేను పోతాను తినవయ్యా తిను వస్తాను అయ్యయ్యో స్వామి నిన్ను విడిచి వెళ్లేందుకు మనసు రాకుండా ఉంది శివయ్య శివయ్య వస్తాను రేపు వస్తాను ప్రతిరోజు వస్తాను చలిగాలి చాలా తీవ్రంగా ఉంది స్వామి నీకు చలేస్తుందా ఇదిగో నా పైపంచి కప్పుకో వెచ్చగా ఉంటుంది ఇప్పుడు సరిగా ఉంది వెళ్ళొస్తా వస్తాను అమ్మయ్యా బ్రతికి బయటపడ్డాను రా భగవంతు కొంపదీసి మళ్ళీ వాడు వస్తే కాసయా కాసయా బొడ్డు కోసి అడ్డాల్లో పెట్టేట్టు పిలుస్తున్నావు ఎవరయ్యా నువ్వు నా పేరు నీకెలా తెలుసు మీ తాత ముద్దాతలు అందరూ నాకు తెలుసు నాయనా మీ చిన్న అన్న కైలాసయ్య చాలా పుణ్యాత్ముడు
అతన్ని రోజు నేను చూస్తూనే ఉంటాను. అతని దత్తుడివి నీ పేరే నాకు తెలియదా కాశయ్య? తిన్నయ్య ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా? తిన్నయ్య? ఏ తిన్నయ్య తాత? మా యజమాని పోయే తిన్నయ్య. బాగుంది బాగుంది. మూరుడు మనిషికి బారుడు బంటు. పోయేవాడంటావు, వాడికి నువ్వు సేవకుండంటావు. భలే గమ్మత్తుగా ఉంది. నవ్వుతాలు కాదు నాయన, అతని సేవకునిగా ఉండాలని నాకు బుద్ధి పుట్టింది, ఉన్నాను. ఇందులో తప్పేముంది నాయన? అడవిలో అవి ఇవి కొట్టుకు తినేవాడు వాడు నీకేమి ఇవ్వగలడు తాత? తనువు మనస్సు అన్నీ ఇస్తాడు. అతనిలాగా కోట్ల కొద్ది మనుషులున్నా నేను వాళ్ళ సేవ చేస్తాను బాబు. ధనము లేకుండా తనువు మనసు ఏం చేసుకుంటావు తాత? కూర వండుకుంటావా? ధనం ఎందుకు కాశయ్య? అది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అతని మంచితనానికి లొంగిపోయి అతనికి బంటుగా కుదురుకున్నాను. అయితే అతను ఇల్లెక్కడుందో నీకు తెలీదా? పోనీ, ఎవరినైనా కనుక్కొని వెళ్తాను. అయ్యో పాపం, ఈ వయస్సులో నీకు కష్టం ఎందుకు తాతయ్య? ఏది, అది నా చేతికి, నేను మోసుకొస్తాను. వద్దు బాబు వద్దు. ఎవరు బరువు వారే మోసుకోవాలి. ఒకరి బరువు ఇంకొకరు మోసేందుకు వీలవుతుందా? అదిగా తాతయ్య, నువ్వు అచ్చ మా తాతగారిలాగానే ఉన్నావు. పర్వాలేదు, ఇలా ఇవ్వు తాతయ్య అంటుంటే. నువ్వు చాలా మంచివాడివి కాశయ్య, మీ చిన్నాన్నలాగా కాదు. తీసుకో. అయ్యో తాత, చచ్చే తాత, తీసుకో తాత, తాత. అయ్యో, ఇదేమిటయ్యా? కైలాస పర్వతం ఎత్తిన రావణాసురులాగైంది నా పని. గుడ్లుడు వచ్చాయి, చేతులన్నీ నొప్పులెట్టాయి. ఇంత బరువుగా ఉంది, ఏమిటిందయ్యా ఇందులో? బట్ట, పాత, ధనం, ధాన్యం, పాపం, పుణ్యం. పాపం, పుణ్యం, ఇంకా ఏవేవో ఉన్నాయి. అందుకే వద్దని చెప్పాను. నువ్వు చూస్తే మనుష్య మాత్రుల్లాగా లేవే. తాతయ్య, నీ పేరేమిటి? ఈ పేదవాడి పేరుకి విలువే ఉంది నాయన. ఈ లోకంలో చుట్టాలు, స్నేహితులు, నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు అందరూ నన్ను శివయ్య, రుద్రయ్య, శంకరయ్య అని పేరు పేర్లతో పిలుస్తుంటారు నాయన. పాపం, చేతులు నప్పెడుతున్నాయా? ఏ, అదే పోతుందిలే. ఇతని సంగతి చూస్తే ఏదో వింతగా ఉంది. అరే, నొప్పిపోతుందన్నాడు, పోయింది. శివయ్య, శంకరయ్య, రుద్రయ్య, రుద్రయ్య, శంకరయ్య, శివయ్య, ఏమి అర్థం కాకుండా ఉంది. అమ్మా, అమ్మా. ఎవరయ్యా? అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? మా బావ. భయపడకమ్మా, నేను మీ బావ దగ్గర నుంచే వస్తున్నాను. అలాగా రాసా లోపలికి. ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, సుఖంగా ఉన్నారా? ఆహా, ఉన్నారమ్మా. ఇదిగో ఈ మూట మీకు ఇచ్చిరమ్మని నన్ను పంపారు. ఇందులో వడ్లు, ధాన్యం, పళ్ళు, ఫలాలు, బట్టలు, వస్త్రాలు అన్నీ ఉన్నాయి. తీసుకోతండి. ఆయన నన్ను పంపిస్తూ నా భార్య చిరిగిపోయిన కోక కట్టుకొని ఉంటుంది. నేను వచ్చేసరికి కొత్త కోక తీసి కట్టుకోమని మీతో మరీ మరీ చెప్పమన్నారు. కట్టుకోతండి. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు తాత. గాలి వల్ల మా బావమ్మయోడు తెలియక అల్లాడుతున్న నారాటం తగ్గించు. నువ్వెవరు తాత? నేనా? మీ బావకి బంటుని తల్లి. మా బావకి బంట? మా బావక బంట? అయ్యయ్యో, మేం చూస్తే కటిక దరిద్రులు. మాకే పూట గది లేదు, మాకొక బంటు కూడా. నా తాత, నువ్వు పొరపాటు పడి ఈ మూట ఇక్కడికి తెచ్చుంటావు. ఎవరిదో ఏమో, సరిగా చూసుకుని ఇచ్చే తాత. అయ్యో ఈశ్వర, ఆయన్ని అడవిలో ఎక్కడిని వెతకడు, ఎలా వెతకడు? కంగారు పడకమ్మా, ఇది తిన్నయ్య గారిలు కాదు, నువ్వు ఆయన భార్య నీలమ్మవి కావు. అవును తాతయ్య. అయితే ఇంకే ఆనవాల కోసం ఆయన తన పొయ్యి పంచితో మూట కట్టించాడు. అవునా కాదో చూసుకో తల్లి. అవును తాతయ్య, ఈ పంచి అయిందే. మరి నువ్వు చూస్తే ఆయన బంటునంటున్నావే? అవునమ్మా, నేను అతనికి బంటునే, మీకు బంటునే.
నన్ను చూసిన వాళ్ళే నేను చూస్తుంటాను తల్లి. అసలు నాకు ఇల్లు వాకిలి ఏవి లేవమ్మా. అన్ని దేశాలు నావే, అన్ని లోకాలు నావే. నేను ఒక బిచ్చగాణ్ణి. నన్ను ఎవరు ఆదరిస్తే వారికి నేను బంటుగా కుదురుకుంటాను తల్లి. మీ పేరేంటి తాత? నా పేరా శివయ్య. శివయ్య, శంకరయ్య, రుద్రయ్య అని పేరు పేర్లతో నన్ను పిలుస్తారమ్మా. శివయ్య లేమా లే, నేను చూస్తే బిచ్చగాణ్ణి, నువ్వు నా కాళ్ళ మీద పడతావేంటమ్మా? ఏమో తాత, నువ్వే నా పాలిటి ఈశ్వరుడు నా మనసుకు తోచింది. కాళ్ళ మీద పడ్డాను. మా బావ ఇంకా రాలేదేం తాత? వస్తారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. నేను వెళ్ళొచ్చేదా? శివయ్య తాత, నువ్వు వెళ్ళి మా బావని తొందరగా పిలుచుకురా, ఈలోగా వంట చేసి ఉంచుతాను. ఇదిగో నువ్వు ఇక్కడ పుంచేద్దు గాని. అలాగే ఈశ్వర.